అక్లోని కండిషనల్ స్టేట్మెంట్స్ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం అక్లో ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ గురించి నేర్చుకుంటాం. దీనిని మనం కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు జీ ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ఉపయోగిస్తున్నాను. మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ను అయినా మీరు ఉపయోగించవచ్చు. ఈ ట్యుటోరియల్ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్లోని మునుపటి ఆఫ్ ట్యుటోరియల్స్ పై అవగాహన ఉండాలి. మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాష సి లేదా సి ప్లస్ ప్లస్ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి, లేదంటే తత్సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ని సంప్రదించండి. ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన ఫైళ్లు ఈ ట్యుటోరియల్ పేజీలో ఉన్న కోడ్ ఫైల్స్ లింకులో అందుబాటులో ఉన్నాయి. దయచేసి వాటిని డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది చర్యను చేసే ముందు పేర్కొన్న ప్రత్యేక కండిషన్ ను తనిఖీ చేయడానికి అవకాశం కలిగిస్తుంది. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అయిన ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ అనేవి ఆక్ లో ఎలా పనిచేస్తాయో చూద్దాం. వేరే ప్రోగ్రామింగ్ భాషలలాగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. ఇఫ్ కండిషనల్ ఎక్స్ప్రెషన్ 1 కనుక ట్రూ అయితే యాక్షన్ 1 ను చేయండి. ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎక్స్ప్రెషన్ 2 కనుక ట్రూ అయితే యాక్షన్ 2 ను చేయండి. దీని తర్వాత అనేక ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ను అనుసరించవచ్చు. చివరలో పేర్కొన్న కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ లలో ఏవి కూడా ట్రూ కాకపోతే అప్పుడు యాక్షన్ ఎన్ ని చేయండి. ఎల్స్ మరియు ఎల్స్ ఇఫ్ భాగాలు ఐచ్ఛికం. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా దీన్ని చూద్దాం. మనం ఇంతకు ముందు ఉపయోగించిన ఆక్ డెమో డాట్ టీఎక్స్టీ ఫైల్ నే ఉపయోగిద్దాము. ఒకవేళ మనం 8,000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ పొందుతున్న విద్యార్థులకు 50% ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాము. ఆ కండిషన్ కోసం ఒక ఆక్ ఫైల్ ని సృష్టిద్దాం. ఈ క్రింద ఉన్న కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ లో చూపినట్లుగా టైప్ చేసి ఫైల్ ని cond.awk గా సేవ్ చేయండి. నేను ఇప్పటికే దీన్ని చేశాను. ఇదే ఫైల్ కోడ్ ఫైల్స్ లింక్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ కోడ్ లో మనం కోలన్ ని అవుట్పుట్ ఫీల్డ్ సెపరేటర్ గా సెట్ చేసాము. మొదటి ప్రింట్ స్టేట్మెంట్ ఫీల్డ్ హెడ్డింగ్స్ ని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ 6వ ఫీల్డ్ యొక్క విలువ 8,000 కంటే ఎక్కువ ఉందా అని పరిశీలిస్తుంది. ఒకవేళ అది ఎస్ అయితే 2వ ప్రింట్ స్టేట్మెంట్ అనేది అమలు చేయబడుతుంది. ప్రింట్ స్టేట్మెంట్ లోని $6 × 1.5 6వ ఫీల్డ్ విలువను 1.5తో గుణిస్తుంది. ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం. కంట్రోల్ ఆల్ట్ మరియు టీ కీలను నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి. సిడి కమాండ్ ని ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన కోడ్ ఫైల్స్ ఉన్న ఫోల్డర్ కి వెళ్ళండి. ఇప్పుడు ఆక్ స్పేస్ హైఫన్ క్యాపిటల్ ఎఫ్ పైప్ సింబల్ డబుల్ కోట్స్ లోపల స్పేస్ హైఫన్ స్మాల్ ఎఫ్ స్పేస్ cond.awk స్పేస్ ఆక్ డెమో డాట్ టీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ కండిషన్ ని నెరవేర్చిన కేవలం ఒకే విద్యార్థి యొక్క ఇంక్రిమెంట్ అయిన స్టైఫండ్ రికార్డును మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ రూల్లో మార్పు వస్తే 8,000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ వచ్చే విద్యార్థులకు 50% పెంచాలి, లేదంటే 30% మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి. మనం దీనిని ఎలా చేయాలి? దీనికోసం ఒక ఎల్స్ బ్లాక్ ని చేర్చాలి. cond.awk ఫైల్ కి మళ్లీ మారండి. ఇప్పుడు ఈ క్రింది కోడ్ యొక్క వరుసను చేర్చుదాం. చివరి ముగింపు కర్లీ బ్రేస్ కు ముందు ఎంటర్ ని నొక్కండి. ఎల్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ప్రింట్ స్పేస్ $2, $6, $6 × 1.3 ఫైల్ ని సేవ్ చేసి టెర్మినల్ కు మారండి. ముందుగా అమలు చేసిన కమాండ్ కోసం అప్ యారో కీని నొక్కి ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ ని ఇప్పుడు గమనించండి. యోజనా చౌదరికి ఇంతకు ముందు 1000 లభించింది.
ఇప్పుడు ఆమెకు 1300 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రూల్ని మార్చుదాం. 8,000 రూపాయల కంటే ఎక్కువ వచ్చే విద్యార్థికి 50% ఇంక్రిమెంట్ ఇద్దాం. 4,000 రూపాయల కంటే ఎక్కువ వచ్చే విద్యార్థులకు 40% పెరుగుదల, లేదంటే 30% పెరుగుదల. కోడ్కి మారి దానిని ఇక్కడ చూపిన విధంగా నవీకరించండి. ఫైల్ను సేవ్ చేసి టెర్మినల్కు మారండి. నేను టెర్మినల్ను ఖాళీ చేస్తాను. ముందుగా అమలు చేసిన కమాండ్ కోసం అప్ యారో కీని నొక్కి ఎంటర్ నొక్కండి. ఈసారి మీరా నాయర్ అనే విద్యార్థికి 40% పెరుగుదల జరిగిందని గమనించండి. ఇంతటితో ఈ ట్యూటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యూటోరియల్లో మనం ఆక్లోని కండిషనల్ స్టేట్మెంట్లు అనగా ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ గురించి నేర్చుకున్నాం. ఒక అసైన్మెంట్గా రూల్స్ ప్రకారం గ్రేడ్లను ఇవ్వండి. ఒకవేళ మార్కులు 90 కంటే ఎక్కువ లేదా సమానమైతే గ్రేడ్ ఏ అవుతుంది. ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 90 కంటే తక్కువ అయితే గ్రేడ్ బి అవుతుంది. ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 80 కంటే తక్కువ అయితే గ్రేడ్ సి అవుతుంది. ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 70 కంటే తక్కువ అయితే గ్రేడ్ డి అవుతుంది, లేదంటే గ్రేడ్ ఎఫ్ అవుతుంది. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీన్ని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. మీకు ఏవైనా సందేహాలుంటే మాకు రాయండి. మీకు ఈ స్పోకన్ ట్యూటోరియల్లో ఏవైనా సందేహాలు ఉన్నాయా ఉంటే ఈ సైట్ని సంప్రదించండి. స్పోకన్ ట్యూటోరియల్ ప్రాజెక్టుకి ఎన్ఎంఈఐసిటీ ఎంహెచ్ఆర్డీ భారత ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది. ఈ లింక్లో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.